ఇక నాటకాల విషయాలకు వస్తే సార్, సార్ ఇప్పటివరకు మీరు ఎన్ని నాటకాలు ప్రదర్శించారు, ఎన్ని పాత్రలు వేశారు? కాలేజీల్లో హాలిడేస్ వచ్చాయండి మాకు. హాలిడేస్ మా ఊరికి వెళ్ళేవాడిని కదా, నెల రోజులు 15 అంటే వెళ్ళినప్పుడు అక్కడ ఒక టీం తయారు చేసి ఒక నాటక వేసేసి నిండిపోయేవాడి. కాలేజీలో వేశాను, తర్వాత వచ్చిన తర్వాత 7 ఇక్కడ కాలేజ్ మా డిపార్ట్మెంట్ తర్వాత బయట కూడా వేశాను, కాలేజ్ నాటకాలు వేశాను. నాటకాలు బోస్ వేశాను అని అనుకుంటు. నాటకాల్లో సార్ మీ మనసుకి బాగా నచ్చినటువంటి పాత్ర ఏమిటి? అప్పట్లో మా డిపార్ట్మెంట్లో వేసేవాళ్ళండి నేను నాటకాల్లో. తుఫాన్ అనే నాటకం ఒకటి ఉంది సార్, నెల్లూరు స్లాంగ్లోనే పూర్తిగా ఉంటుంది. దాంట్లో కొడుకు ఉంటాడు, కొడుకుని తండ్రి చచ్చిన సంబంధం వద్దు, లవ్ మ్యారేజ్ చేసుకుంటా అంటాడు. చీరకపోతే అమ్మాయి అమ్మాయి ఇద్దరు ఒకటే. నాకు వయసుకు మించిన క్యారెక్టర్ అండి, నేను దాంట్లో నా 30 అయిపోయినప్పుడు 60 క్యారెక్టర్ వేశాను సార్. తండ్రి వేషం వేస్తాను, రాఘవ రెడ్డి క్యారెక్టర్, నెల్లూరు నెల్లూరు స్లాంగ్ పూర్తిగా. మాకు శాస్త్రి గారు అండి, మా డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ పనిచేసేవారు, ఆయన దాన్ని బాగా డైరెక్ట్ ఇంతకుముందు బాగా చేశారు. బాగా చేసి ఆ స్లాంగ్ చేసిన తర్వాత కొన్నాళ్ళు మా ఊరు వెళ్తే మీరు నమ్మరు, నేను మాట్లాడుతూ ఏమిటి నీ మాటలో తేడా వచ్చింది ఏమిటి అన్నారు. నాకు అర్థం కాలేపడదాగా అంటే ప్రభావం పడి స్లాంగ్ మీద పడి డైలాగ్ ఏంద్రీ గోస ఏది అంటే నెల్లూరు స్లాంగ్ మొత్తం ఒక పెక్యులర్ డైలాగ్స్తో, అంటే డైలాగ్స్ యాక్చువల్గా 30 దగ్గర అదే. అలాగే న్యాయం చట్టము చంద్రమౌళి గారు అనే ఆర్టిస్టు డైరెక్టర్ ఉండేవాడు సార్ ఇక్కడ, అదే నేను వేశాను. జడ్జి రిటైర్డ్ జడ్జి, జడ్జిగా ఉన్నప్పుడు ఒక దొంగని అరెస్ట్ చేయించి ఒక అతను అరెస్ట్ చేసి జైలు పాలు చేస్తాడు. అతను 30 తర్వాత అతను తిరిగి బయటకు వస్తాడు. వచ్చి అతను రిలీజ్ అయ్యి వచ్చినప్పుడు ఇతను కమిషన్ తెలుసు, అతను వస్తాడు నన్ను చంపడానికి వస్తాడు, ఇంట్లోకి వస్తాను చేయలేదు, అన్ని జాగ్రత్త భద్రం పరిచేస్తాడు. పరిచేసి వచ్చేసరి సపోర్ట్ అవుతా అందరు లైట్ లాప్ చేయండి, ఎక్కడ వెళ్ళిపోండి, ఈ నోస్ క్రిమినల్ మైండ్స్ కదా. వచ్చేసి ఇలా చప్పుడు అయిపోగానే చూసేసి ఎవరక్కడ కొండయా బయటికి రా అంటాడు. వాడు వచ్చి నేను చంపేస్తాను, నన్ను నా కుటుంబాన్ని మొత్తం నాశనం చేశావు, ఎక్కడ ఎక్కడ నా కొడుకు ఎక్కడ. వాడు కొడుకు పుట్టిన తర్వాత తల్లి భార్య ప్రసవ వేదనలు ఉంటే వీడు జైలు పంపుతాడు తను. ఏ కొడుకును చూడాలంత ఆరత పడుతున్నావా, కాదు నా కొడుకు నన్ను అన్యాయం చేస్తున్నా, కుటుంబాన్ని నాశనం చేశావు. లేదు కొండయ్య, నువ్వు చేసిన దానికి శిక్షణ పెంచావు, దానికి నువ్వు బాధపడకండి. కాదు నాకు 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 కొడుకుని చేయాలంటే చూస్తావా, అరే మహేందర్ కొడుకు, వాడు ఇన్స్పెక్టర్ దిగి వస్తాడు కింద, చూస్తావా కొడుకు నీ కొడుకే, ఇదిగో నీ కొడుకు తీసుకెళ్ళంటాడు. నాన్న ఏమిటంటాడు కొడుకు వాడు, తండ్రి నేను కాదు కొండే నీ తండ్రి. నాన్న అవును ఇది నిజం, న్యాయపరంగా వృత్తిపరంగా నిన్ను జైలుకి పంపించిన న్యాయపరంగా నా మనస్సాక్షిపరంగా నీ కొడుకు నిర్మించుకున్నాను కొండయ్య, వాడు ఈరోజు వస్తాడు, నేను నీ ముందు నిలబడ్డాడు. అప్పుడు ఆ కొండ కరిగిపోయి కాళ్ళు కట్టుకుంటాడు. ఆ క్యారెక్టర్ కూడా మంచి మంచి నాడు చాలా బాగా, అది కూడా నేను కమిషన్ క్యారెక్టర్ వేశాను, అది కూడా చాలా మంచి క్యారెక్టర్ వేసింది. అలాగే ఇక తర్వాత ఈ ఆదివిష్టి కర్ణాటకాలు కూడా చాలా వేశాం, పండగ వచ్చింది అయితేనేవి. ఈ మధ్యనే మన మేము వెండమూరి వీరేంద్రనాథ్ గారి ఫెస్టివల్ చేశారు, ఫెస్టివల్ చేసామండి. దాంట్లో ఫెస్టివల్ రుద్రవీణ కూడా ప్రయోజనం చేశాం మేము నాటకం అయితే మనం ప్రయత్నం. మీకు ఇంకో విషయం చెప్పాలి, సమైక్య భారతి పేరు మీద వచ్చినప్పుడు 10 ప్రతి సంవత్సరం నాటక రంగాన్ని మర్చిపోకుండా మన రచయితల్ని గౌరవించుకుందాము, తెలుగు భాష రక్షించుకుందాం అనే కాన్సెప్ట్తో మన రచయితలు రాసిన ఒకే రచయిత రాసిన నాటకాన్ని 3 పాటు మేము రవీంద్ర పాత్రను చాలా ఉత్సవాలు చేస్తున్నాం సార్. నేను దాంట్లో మీ నాటక 2004-05 మీ నాటక ఉత్సవాలు కూడా చేశాను. అలా చేస్తున్న నాటకాలు అంటే నాటకాల మీద ఉన్న విషయంతో చేస్తూ వచ్చాం. చేస్తే దాంట్లో యండమూరి వీరేంద్ర గారు రుద్రమైన నాటకం హెడ్స్ ఆఫ్ నాటకం. ఆయన యాక్చువల్గా నవల రచయిత కాకుండా నాటక రచయితగానే మొట్టమొదటి బయటకు వచ్చాడు. చాలా మంచి రాశాడు, దానికి మన దేశరాజ హనుమంతరావు ప్రాణం పోసాడు ఆయన నాటకాలకి. ఆయన నాటక యండమూరి వీరేంద్రనాథ్ గారి నాటకాలు బయటకి ఎంత బాగా ఫేమస్ కావడానికి కారణం యండమూరి వీరేంద్రనాథ్ గారి కంటే దేశరాజ హనుమంతరావు గారిని చెప్పడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. ఆయన రాసిన నాటకం రుద్రమిడి లేదండి, సింపుల్ పాయింట్. అప్పట్లో పెన్షన్ రావడానికి ప్రతి వాళ్ళు 6 నెలలకు ఒకసారి సర్టిఫికెట్ సర్టిఫికెట్ ఇవ్వాలి, బతుకున్న సర్టిఫికెట్ ఇవ్వాలి. ఒక నిజాయితీ గల హెడ్ మాస్టరు,
ఊళ్ళో దాంట్లో మీరు వేశారా? హెడ్మాస్టర్ నేను అయితే రిహార్సల్ చేశాము. ఆ రోజు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆ రోజు నాటకం వేయలేకపోయాం. బట్ నన్ను బాగా మూవ్ చేసిన నాటకం అది. ఆయన దాంట్లో డైలాగ్ ఏమైనా గుర్తుందా? డైలాగ్ హెడ్మాస్టర్ గారు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ రావడం రాలేదు, 2 ఏళ్ళు అయింది అని పెన్షన్ ఆఫీస్కి వస్తాడు. పెన్షన్ ఆఫీస్కి వస్తే నాయన ఏమిటి అంటే పెన్షన్ బాబు 2 ఏళ్ళు అయింది నాకు రిటైర్డ్ అయిపోయి నేను పెన్షన్ లేదంటే సర్లే చూద్దాం లేపు ఆయన గెలిచావు ఎన్ని గెలిచావు అంటే ఆయనకు అర్థం కాదు ఇవన్నీ ఈ లంచగుండు ధనాల మీద అతను తెలుసు. మాస్టరు నేను ఇక్కడి నుంచి చెప్తున్నాను నీ ఫైల్ బయట పెట్టాలంటే నాకు లేదు 50 రూపాయలు సార్, మీరు 50 ఇస్తే మీ ఫైల్ బయటకు వస్తే లేదండి. అదేమిటి బాబు నా దగ్గర లేవు అంటే ఈ ప్రతివాడు చెప్పే మాటనండి ఇది అంటే కాదు నిజంగా నా దగ్గర లేవు నాయన నేను అటువంటి వాడు కాదంటే లేదంటే నా ఇదే అంటాడు. అప్పుడు బాధతో అంటాడు తను వచ్చేటప్పుడు పెద్ద పిల్ల నాన్న నువ్వు బజార్లో ఏమి కొనవు, హోటల్లో భోజనం చేయవు అంటూ నేను అప్పుడప్పుడు ఇచ్చిన ఒక్కొక్క పైసా కూడబెట్టిన పైసా అంతా నా చేతులకు ఇస్తూ నాన్న పళ్ళు కొనుక్కోవడం మాత్రం మర్చిపోవక్కు నాన్న అంటూ ఈ 4 రూపాయలు నాకు ఇచ్చిందయ్యా అని అతనితో అంటాడు. ఆయన అతను కరగడు. కరగిపోయేసరికి సరే నేను పెద్ద ఆఫీసర్ కలుస్తాను చెప్పేసి పెద్ద ఆఫీసర్ కలుస్తాడు. కలిస్తే అప్పుడు పెద్ద ఆఫీసర్ అంటారు ఏస్ ఏమిటంటే అవును బాగానే అంతా బాగానే ఉంది ఫైల్ అంతా చూసావు వాడు చూసావు వీడు ఓకే 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 అంటాడు. అవును మరి దీంట్లో నువ్వు బ్రతుకున్న సర్టిఫికేట్ ఏది అంటాడు. అదేమిటి సార్ నేను ఎదురుగా ఉన్నాను అంటే నథింగ్ డూయింగ్, మార్చి వరకు బతుకున్నట్టు సర్టిఫికేట్ ఉంది, సెప్టెంబర్ దాకా బతుకున్నట్టు సర్టిఫికేట్ కావాలి తీసుకురా పోరా. అయ్యా ఇదేమిటి రూలు నేను లేదు ఇదంతే రూల్ అండి రూల్ ప్రకారం నడిచాను మేము కాదు 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 పాపం అంటే ఇది ఎక్కడ రూల్ అండి, మార్చి వరకు బతుకున్న సెప్టెంబర్లోనే బతుకున్న మనిషిని మార్చిలో బతుకున్నాడు సెప్టెంబర్లో బతుకున్న సర్టిఫికేట్ అడుగుతారు మీరు, ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ఉంటే రూలే ఏమిటి రూలు ఎవరు పెట్టారు ఈ రూలు మాకు నన్ను ప్రశ్నించా మాకు వెళ్ళట్టాడు. ఈ ప్రభుత్వాన్ని ఎన్నికవడంలో పాలు పంచుకునే నాకు ఈ ప్రభుత్వం చేసే రూల్స్ని అక్రమ తప్పుల్ని కూడా అడగడానికి కూడా నాకు అధికారం ఉంది. ఏ ప్రభుత్వమైనా మానవులకి మనిషికి సమాజానికి మంచి చేయాలి కానీ ఇలాంటి తప్పు బబ్బులతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం నేను సహించలేను. అసలు ఈ రూల్ ఏమిటో దాన్ని ఎవరు ఎవరు సృష్టించారో ఆ మంత్రంగానే వెళ్ళి అడుగుతాను, ఆ మంత్రంగానే వెళ్ళి అడుగుతాను. మంచి నాటకం అంటే నాటకం తర్వాత డిస్టార్ట్ చేస్తాడు.